జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఓటిఎస్ పై టీడీపీ కావాలని రాద్దంతం చేస్తున్నాయని విమర్శించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేదలకు మేలు చేసేందుకు దీన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని అయితే దీనిపై టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు లేనిపోని అపోహలు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఓటిఎస్ ద్వారా గృహాల లబ్ధిదారులకు మేలు జరుగుతుందని రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు దొరుకుతుందని వివరించారు ఈ పథకం పట్ల ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించాలని సజ్జల అధికారులకు నిర్దేశించారు।